గుమగుమలాడే చారు పొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం కందిపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి నూనె లేకుండా దాని తర్వాత జీలకర్ర మెంతులు అండ్ కరివేపాకు ధనియాలు ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మనకి నచ్చినన్ని ఎండుమిరపకాయలతో మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఏముందండి వాటిని మిక్సీ కొట్టేయండి దానిలోకి పసుపు ఇంగువ ఒక స్పూన్ అండ్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే సో ఇలా తయారైన చారు పొడిని మనం కనుక రసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీన్ని మనం మంచి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి రెండు నెలలు స్టోర్గా ఉంటుంది బాయ్